హలో నమస్తే అందరికీ నమస్కారం మన ఛానల్ కుమారి సభరిజులకు స్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ మంచిగా ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ కుమారి అలాగే నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు నేను చూపించబోయే అద్భుతమైన చిట్కా ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తున్నానండి అదేనండి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇలాంటివి దారాలు ఉంటాయి అలా కాకుండా స్టిచ్చింగ్ మిషన్ ఉన్నటువంటి ఇంట్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి కదండి ఇలా మనము ఒక చిన్న బ్యాస్కెట్లో వేసి పెట్టుకున్నా కూడా ఇలా దారాలు చిందర వందరగా ఉంటాయి తీసుకోవడానికి కొద్దిగా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అలాంటి సమయంలో నేను చూపించబోయే ఈజీ విధానం సులభ పద్ధతి మీ అందరికీ ఈరోజు చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి ముందుగా మనకు కావాల్సింది చెక్క పీస్ అండి అదేనండి వుడ్డు పీస్ ఉంటుంది కదా మామూలుగా అందరికీ అందుబాటులో ఉంటుంది ఒకవేళ లేకపోతే ఇలాంటి చిన్న పీస్ అయినా మనకు దగ్గరలో ఉన్నటువంటి కార్పెంటర్స్ దగ్గర అయినా దొరుకుతూ ఉంటుంది ఇక్కడైతే నేను ఇలాంటిది పొడువుగా ఉన్నటువంటి వుడ్డు పీస్ తీసుకున్నానండి మీరు ఇంకా వెడల్పుగా ఉన్నటువంటి ఏదైనా కానీ తీసుకోవచ్చు ప్రస్తుతానికైతే ఇది మనకు ఈ వుడ్ పీస్ అనేది వేస్ట్గా ఉంది అనమాట దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని ఇలా చూపిస్తున్నాను ఇక్కడ చూసారు కదండి తర్వాత ఇందుకు సంబంధించి మనకు కావాల్సినవి పీస్ అయితే రెడీగా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వీటికి మనకు కావలసినవి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇవి వచ్చేసి ములికలు లేదంటే సీలలు అంటాం కదా అవి తీసుకోవాలి ఇవి కొంచెం పొడవుగా ఒక ఇంచు ఉండేటట్లు తీసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మీరు సైజు కొంచెం పెద్దగా తీసుకోండి అలాగే ఇవి ఎలాంటివైనా మనము డిజైన్స్ అనేది తీసుకోవచ్చు ఇక్కడైతే నా దగ్గర రెండు విధాలుగా ఉన్నాయి రెండు విధాలుగా ఎలా చేయాలనేది చూపిస్తాను ఇవి కూడా మనకు ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయండి తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా మనము తీసుకున్నటువంటి ఈ ములికలు ఒక చిన్న రాయి సహాయంతో ఇలా చెక్క లోపలికి ఇలా చిన్నగా మనము రాయితో కొట్టేసాము అంటే లోపలికి కొద్దిగా చూసుకొని ఎక్కువైతే అవసరం లేదండి మనము ఇలా పట్టుకుంటే అది ఇలా ఊడకోకుండా ఉండేటట్లు మొత్తం ఒక ఇంచు గ్యాప్తో అన్నిటినీ ఈ చెక్క మొత్తం కొట్టేయాలి చూస్తున్నారు కదా చాలా సులభంగా కొద్దిగా నిదానంగా మనము చూసుకుంటూ అన్నీ సమానంగా వచ్చేటట్లు చేసుకోవచ్చండి కావాలి అనుకుంటే మీరు జిగ్జాగ్ డిజైన్స్ లాగా కూడా వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఇలా పొడవుగా కొట్టేశాను చూస్తున్నారు కదా మనకు చిందర వందరగా ఉన్న దారాలు ఇప్పుడు ఒక్కొక్కటి నీట్గా పెట్టేసుకోవచ్చండి చూస్తున్నారు కదా మనము అన్నీ తీసి నాకైతే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ దారాలు పెట్టుకునే విధంగా వచ్చేసిందనమాట చూస్తున్నారు కదా మొత్తం మన దగ్గర ఉన్నటువంటి కాటన్ థ్రెడ్ అయినా కానీ సిల్క్ థ్రెడ్ అయినా కానీ ఏదైనా కానీ ఇలా చక్కగా ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్తో ఎలాంటి ఖర్చు లేకుండా చేసుకోవచ్చు నిజంగా చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే మనకు ఎత్తుక్కోవలసిన అవసరం కూడా ఉండదు చాలా ఈజీగా దారాలు అనేటివి తీసేసుకోవచ్చు ఇంకా మొత్తం అయితే చేసేసాము ఇప్పుడు మనము తగిలించుకోవడానికి అలాగే కింద పెడితే చూడ్డానికి బాగుండదు కాబట్టి నేను చిన్న ములికలు తీసుకున్నాను లాస్ట్లో కార్నర్లో రెండింటిని తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఇది కూడా నా దగ్గర ఎలాస్టిక్ వేస్ట్గా కొంచెం ఉంది అనమాట అదే యూజ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే నార్మల్గా గట్టి దారం ఉంటుంది కదా అది కూడా వేసి ఇలా హ్యాంగింగ్ చేసుకున్నామంటే చూడడానికి భలే అనిపిస్తూ ఉంటుందండి చూస్తుంటే మీకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ థ్యాంక్ యూ